హలో ఫ్రెండ్స్ హాయ్ థాంక్స్ రారా బాయ్ డిగ్రీ చేతికి రాగానే తాస్తదయ్య పెళ్లి కానిచ్చేసావు కొత్త పెళ్లి కొడుకు చొక్కనాలు కూడా వచ్చావంటరా అవును మీ అత్త సార్ ఏమి ఇచ్చారా ఏమి ఇచ్చుంటారా కళ్ళకు కాటుక మొహానికి పౌడర్ చేతులు గోరింటాకు అంతే కదరా అబ్బాయి అవన్నీ వేసి పంపించుంటే సంతోషపడవానరా తీరా చూస్తే తలకి డైఎస్ పంపించారా డైఎస్ పంపించినా పర్లేదురా వద్దురా పాత కథలు వద్దు సరే గానీ 8:30 అయింది శ్వేతనే కొత్త వస్తుంది రా అప్లికేషన్ పెడతా ఇంత ఆయుష్ పడితే ఎక్కడికి వెళ్తున్నారా 8:45 ఈ క్వశ్చన్ ఏంట్రా అంత శ్వేతం చూడడానికే అంత అందంగా ఉంటుందా ఎవరికి తెలుసు అంత బిల్డప్ సరే పదా ఏ డ్రామయ్య ఏంటి ఇచ్చావయ్య బోడే వేళ్ళు లేదు చక్కెర లేదు ఇండికేషన్ లేదు నీ మొహంలో ఉంది ఆవదం తాగినట్టు తమ్ముడు నీకు ఇంకా టీ ఇవ్వలేదే ఇదా శామ్యుల్ తాగేసిన ఇంగిల్ గ్లాస్ కడగడం కోసం ఏం నీళ్ళు పోసాను దాన్ని టీ అనుకుని నువ్వు తాగేసావు టీకి నీళ్ళకి తేడా తెలియని వ్యధవ వీడు చదివేందుకు ఒక కాలేజీ వీడికో యూనివర్సిటీ ఏడిచినట్టుంది వీడికి బాగుపడినట్టే కార్తీక్ బాబు ఈ కాలేజీలో నీ ఫ్రెండ్స్ నలుగురు మాత్రమే టైంకి భోజనేస్తున్నారు మిగిలిన కుర్రాళ్ళంతా శ్వేతన అమ్మాయిని చూస్తూ సొల్లు గారుస్తూ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు ఏంట్రా రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించట అలాగే శ్వేత కోసం యూనివర్సిటీ క్యాంపస్ అంతా గగ్గోలు ఎత్తిపోతుంటే నువ్వు ఇక్కడ తాపిగా కూర్చొని దోశ లాగిస్తున్నావా బయలుదేరరా నేను రాను మీరు వెళ్ళండి రా ఏమైంది రే ఈ యూనివర్సిటీలో ఆస్తులు అంతస్తులు ఉన్నవాడు చాలా మంది ఉన్నారు చదువులోను ఆటల్లోను సమర్థమైన వాళ్ళు కూడా ఉన్నారు నా తహతకి సారీ ఈ యూనివర్సిటీలో నేను ఎవరి తహతకి సరితూగను వాళ్ళెవరికి దక్కని శ్వేత నాకెలా దక్కుతుంది అనుకుంటున్నారు వదిలేరా రే జీవితం మీద నమ్మకం ఉండాలరా ఏమి వల్ల నమ్మకం సీరియస్ ఉండా ఈ దేవేం గారు చూడు వీడు జూలాజికల్ నేమ్ సింఫోన్సియా ఇండికానా వీడు కూడా లైన్ అయ్యడానికి ట్రై చేస్తున్నాడు రా వీడి ప్రయత్నాన్ని మనం అభినందించాలా వద్దా అందుకే అంటున్నాను వీడే ట్రై చేస్తున్నప్పుడు నువ్వెందుకు ట్రై చేయకూడదు బాబు నువ్వే ఒక వేస్ట్ కానట్టువి ఎందుకు అనవసరంగా ఇతను జరగొడతావు పోపో వెళ్ళి చదువుకో పెద్ద చెప్పడానికి వచ్చేసాడు ఎక్కువగా పొట్టతో పడిస్తాడు రే 8:40 అయింది త్వరగా బయలుదేరరా బావా వీడితో మాట్లాడడం వేస్ట్ టైం అవుతుందిరా నగర్లో నివసించే శ్వేత చూడగానే పరిచయం చేసుకుని స్నేహం చేయాలనిపించే హోమ్లీగా ఉండే ఈమె ఈ వారం మాత్రమే కాదు రాబోయే అన్ని వారాల్లోనూ మన మనసుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందని టాప్ 10 బృందం నిర్ణయించింది ఈ లిఫ్ట్ ఉన్నది 8 మందికే 10 మంది ఎక్కారాగా ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పిన ఎవరైనా ఇద్దరు బయటికి రండి చెప్పేది మీకే రండి అరే ఏ సారీ బాస్ లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది ఎలక్ట్రీషియన్ పిలవడానికి వెళ్తున్నాను అందుకే ఓకే గాయస్ దీస్ ఆర్ ది 3 ఇంపార్టెంట్ స్టెప్స్ దట్ యు హావ్ టు రిమెంబర్ అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ డీటెయిల్స్ కమ్ ఇన్ సర్ కమ్ ఇన్ క్లాస్ కి వచ్చే టైం ఎంత అయ్యా ఇది సారీ సార్ ఇంత చండాలం ఏంటి రసెస్ కి వచ్చావంట అయ్యా క్లాస్ కి సారీ సార్ ఏంటి సారీ రోజులో క్లాస్ కి లేట్గా రావడం దేనికి నా పణాలు తీయడానిక సారీ సార్ సారీ అంటే మాట మాటికి సారీ చెప్పడం నేర్చుకున్నావు అందుకే సారీ చెప్పాను కదా ఏంటి నువ్వు తాగొచ్చావా లేదు నో నువ్వు కన్ఫర్మ్డ్ గా తాగొచ్చావు లేదు సార్ నాకు తెలుసు యు ఆర్ డ్రంక్ లేదు సార్ లేదా లేదు అయితే ఊదు సార్ ఊదవయ్యా వద్దు సార్ అరే ఊదమంటుంటే వద్దు సార్ ఏయ్ ఇప్పుడు ఊతావు లేదా నువ్వు యు గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ జాస్మిన్ స్మెల్ డాంకీ హౌ ఏంటి 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 బాగుతున్నావు మా వాళ్ళు చెప్పింది విన్నారుగా చా రేయ్ ఇదిగో రేయ్ తీసుకురా పట్టుకురా సరే బావా వాళ్ళు రిఫరెన్స్ కొనేశారా అందుకే విన్ అయ్యారు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మనమే గెలిచే వాళ్ళం తెలుసా రేయ్ వాళ్ళు ఇటువైపు అప్పుడు మన తడాక ఏంటి రే పిక్చర్లు ఏం చేయకు వాళ్ళు ఏం చేసినా మనకే అసహ్యం అసలే మన యూనివర్సిటీ అంటే చిన్న చూపు వాళ్ళకి చాలదన్నట్టు గెలిచారు ఇప్పుడు ఇంకేం కూడా పెడతారు వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా మనం సైలెంట్ గా ఉందాం మనం ఏం చేసినా ఓడిపోయిన ఉక్రుషంతో చేసినట్టు ఉంటుంది ఓడటం గెలవటం ఆటలో సహజం రా సో పాజిటివ్ తీసుకుందాం రే నువ్వు మా చేతులు కట్టిపడేస్తున్నారా కొట్టానంటే ముందు హాస్టల్కి వెళ్ళరా చెప్పిపోతున్నాడు రే పోరా అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా అయ్యా బాబు ఆడా మండి హాకీ తప్పు ఎల్లా మండి ఓ
చీర కట్టుకోవాలి సరే ఇక్కడ టెన్స్ అవుతున్నారు ఓకే కమ్ ఆన్ గైస్ లెట్స్ గో టు హాస్టల్ వెళ్దానండి దొంగదారులు గెలిచింది కాకుండా మా యూనివర్సిటీ ఆడపిల్ల మీద చేస్తారా దమ్ముంటే నా ఉంటే చేయండి రా రండి రా రే ఇంకా చూస్తారండి రా దిగండి రా మన ఆడపిల్లల మీద ఎందుకు చేయేశారా అని అడిగిన ఎందుకు కొట్టేశారా రండి ఇప్పుడు రండి కొట్టేశారా మాకు లక్ష సమస్యలు ఉంటాయి మధ్యలో ఎవరిని వచ్చి జోక్యం చేసుకుంటే మక్కలు ఎరగొట్టేస్తాం జాగ్రత్త సారీ సారీ బావా మారవాడి కొట్టురా టాకెట్ పడ్డానికి ఏం లేవు రండి సార్ రండి సార్ పట్ల దుకాణంలో పనిచేస్తున్నా అంటే అలా పిలుస్తున్నావు బాటనీ డిపార్ట్మెంట్ సార్ జువాలజీ డిపార్ట్మెంట్ లో ఉండాల్సి నువ్వు బాటనీ డిపార్ట్మెంట్ తో చేతులు కలిపి ఏం చేస్తున్నారు ఇక్కడ ఇద్దరం కలిసి పెట్రోల్ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం వీడితో నువ్వు కలిస్తే వచ్చేది పెట్రోల్ కాదు వాంతులే వస్తాయి ఇన్సల్ట్ చేయకండి సార్ వెయిట్ చేస్తే మేము ఇద్దరం కలిసి తయారు చేస్తాం ఏంటి వాంతులు నా రై ఆల్రెడీ ఒకడు వనమూలికలతో పెట్రోల్ తయారు చేస్తానని బొక్కలోకి వెళ్ళొచ్చాడు వద్దురా వద్దు బిస్కీ బ్రాంది తయారు చేస్తాను చెప్పు వై స్పెండ్ టైమ్ ఇక్కడ అనవసరంగా గొడవ చేయకు అది కావాలంటే బజార్లో దొరుకుతుంది వెళ్ళి తెచ్చుకో ఇది కాలేజీ కార్నివెల్ ఏం వెళ్ళ కార్నివెల్ అమ్మ సూసన్ అబ్బాయి కాస్త స్పీడ్ గన్ జాగ్రత్త లేకుంటే తప్పదు అబార్షన్
సైకిల్ 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 జాక్సన్ మూడు సార్లు చెప్పావు వేల వేస్తున్నావేంట్రా వన్ లెగ్ కిక్ మ్యాన్ వన్ హెడ్ కిక్ మ్యాన్ ఏంట్రా వాగుతున్నావు తాడిందన్నే వాడు ఉంటే తలదన్నే వాడు ఉంటాడు అని ఇంగ్లీష్ లో నాను ఇప్పుడు తాడిందన్నే వాడెవడో తలం తన్నే వాడెవడో నాకు తెలియదు నువ్వు ఎక్కువ వాగుతున్నావు అవును ఢిల్లీలో జరిగే త్యాగుల మహాసభకు మీ నాన్న వెళ్ళా ఆ సభలకి మా నాన్నకి ఏంట్రా సంబంధం ఏంట్రా అలా అనేసావు నీలాంటి తలమాసిన వెధవుకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి చదివించి నిన్ను యూనివర్సిటీలో చేర్చడానికి తన సర్వస్వం త్యాగం చేసిన ఆ మట్టిలో మాణిక్యం మంగరాజుని త్యాగి అనకుండా ఇంకేమంటారా ఓ అందుకే మీ నాన్న ఢిల్లీకి వెళ్ళాడా సారీ బేబీ టైమింగ్ మిస్ అయింది వి గోవా